వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో అసహ్యం వేస్తున్నాయి ప్రభుత్వంలోని పెద్దలు ఇటువంటి నీచ పన్నుకు దిగజారుతున్నారంటే దిగజారుతున్నారే అనుకోవాలి కలియుగం అంతమవుతుందో ఈ దుష్ట రాజకీయాలు ఎప్పుడంతమవుతాయో తెలియదు ఇవాళ కోడి కత్తి శ్రీనివాస్గా పేరుగాంచిన శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లిని చూడండి ఒక్కసారి ఆ తల్లి ఆరోగ్య పరిస్థితిని చూడండి ఒకసారి ఆ తల్లి వేసుకున్న బట్టలు చూడండి ఒకసారి ఆ తల్లి పడుతున్న వేదన చూడండి ఒకసారి చెయ్యని తప్పుకి కన్న కొడుకు విలవిల్లాడుతుంటే ఐదు సంవత్సరాలుగా జైల్లో ఉంటే ఒక మరి దళిత దళిత మహిళ దళిత యువకుడు జైల్లో ఉంటే ఈ సభ్య సమాజం ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంది వారికి సహాయంగా నిలవట్లేదు అనే బాధ నాకు ఎప్పటి నుంచో కలుగుతోంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో చంద్రయాన్ త్రీ విజయవంతమైన ఈవేళ డబ్బున్న వర్గాలకు డబ్బున్న వర్గాలకు అధికారం ఉన్న వర్గాలకు ఆ కులాలకు సిగ్గుందా అసలు ఒక దళిత యువకుణ్ణి బడుగు బలహీన వర్గాల తల్లిని ఇలా బాధ పెడితే ఏమొస్తుంది మీకు ఆ పదవి ఉంటే లేకపోతే ఎంత ముఖ్యమంత్రి పదవి కోసం ఎంత దిగజారాల్సిన అవసరం ఉందా ఒకవేళ ఇలా దిగజారదలుచుకుంటే అది మీ ఒక్కరికే సొంతం కోడి కత్తి కేసు డ్రామా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరన్నా లాభపడ్డారు అంటే అది గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నష్టపోయింది ఎవరంటే మొత్తం దళిత దళితులు మొత్తం నష్టపోయారు దళిత సమాజం మొత్తం నష్టపోయింది ఇదే పరిస్థితి ఏ రెడ్డి వర్గానికో ఏ కమ్మ వర్గానికో ఏ క్షత్రియ వర్గానికో ఏ విలమ వర్గానికో వచ్చున్నట్టయితే ఈ పార్టీకి వందల కొద్ది అడ్వకేట్స్ వాళ్ళు ఢిల్లీ నుంచి దిగుమతి అయి ఉండేవాళ్ళు ఈవెన్ జడ్జి కూడా బెయిల్ ఎప్పుడో ఇచ్చి ఉండేవాళ్ళు సైమన్ రికార్డ్ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి పేద వ్యక్తి డబ్బు లేని వ్యక్తి యాక్షన్ చేశాడంతే ఎందుకు శ్రీనివాస్ గారు నీకు ఎవరిని ఉద్ధరించడానికి చేశారు ఈ పని మీ తల్లిదండ్రులు మెచ్చుకోవడానికా మీ జాతి మెచ్చుకోవడానిక పోని ఒక గొప్ప మహా ముఖ్యమంత్రిని సృష్టించినందుకు సంతోషించావు ఆ రోజు నువ్వు తెలియట్లేదా ఏం జరగబోతోందో బలి పశువులు ఎప్పుడు కూడా మేకలు కోళ్ళు వీటినే బలిస్తారు ఎవరైనా సరే ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా ఇప్పుడు మంచి అడ్వకేట్గా అవుతున్నావు కోడి కత్తి సీను అనే పేరు తొలగించుకో ఒక మంచి అడ్వకేట్ అయి మీ జాతి కోసం నిలబడు ఓ అడ్వకేట్ శ్రావణ్ కుమార్ లాగా నిలబడు మంచి మంచి కేసులు పెట్టు ఎవరు బడుగు బలహీన వర్గాల వారు మీ దగ్గరకు వస్తున్నారో వాళ్ళ తరఫున వాదించు ఏదైనా సహాయం కావాలంటే బడుగు బలహీన వర్గాల తరఫున నిలబడే టీవీ ఫైవ్ నీకు అండగా ఉంటుంది నీకొచ్చిన దుఃఖం ఎవరికి రాకూడదు నీకొచ్చిన కష్టం ఎవరికి రాకూడదు నీలాంటి తల్లికి ఆ తల్లిని చూడండి ఒక్కసారి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపడుతున్నారా మీరు ఆ తల్లిని చూసి ఆనందపడుతున్నారా ఆ శ్రీనివాస్ గారికి వచ్చిన కష్టం చూసి ఆనందపడుతున్నారా ఒకవేళ అదే నిజమైతే మీరు ఆనందపడే నిజమైతే మీరు లీడర్గా పనికిరారు ముఖ్యమంత్రిగా అసలే పనికిరారు మీకోసం మీరు ముఖ్యమంత్రి అవ్వడం కోసం కోడి కత్తి కేసు డ్రామా ఆడారు నిజంగా అది నిజం కాకపోతే ఒక్కసారి కోర్టుకు రండి ఏం జరిగిందో చెప్పండి శ్రీనివాస్ గారు తప్పు ఏంటో చెప్పండి ఆయన అక్విటల్ అవుతాడు సార్ బతకనివ్వండి సార్ కానీ నాకు భయం ఏంటంటే కోడికత్తి శ్రీనివాస్ గారు బయటకు వస్తారా లేదా భయం మాకు ఎందుకంటే గతంలో ముద్దుసీను చూశాం ఓంప్రకాష్ చూశాం పరిటాల రవి గారి కేసులో ఒక్కొక్కరు ఎలా హతమయ్యారో మనం చూసాం వాళ్ళంతా చనిపోయింది జైల్లోనే సార్ కాబట్టి దళిత సోదరులారా జాగ్రత్తగా ఆలోచించండి శ్రీనివాసరావుని కాపాడుకోండి శ్రీనివాసరావుని కాపాడుకోవడం ఒక జాతిని కాపాడుకున్నట్టు శ్రీనివాసరావు గారు కానీ అలాగే ఇవాళ పోసాని కృష్ణమురళి గారు సరే అందరూ ఆయన మెంటల్ కృష్ణ అంటారు అదే కరెక్ట్ వాడు సెకండ్దే కరెక్ట్ వారు చాలా ఎక్కువగా మాట్లాడారు సరే ఎప్పుడు ఎక్కువగానే మాట్లాడతారు పిచ్చి పిచ్చిగా వాగారు ఇంకొకసారి పోసాని దిస్ అ ఫైనల్ వార్నింగ్ టు యూ జాగ్రత్తగా మాట్లాడు నేను తెలంగాణలో పుట్టి పెరిగిన వాడిని నీకన్న భాష బాగా మాట్లాడగలను నీకన్న భాష చాలా బాగా మాట్లాడగలను నీకు సినిమా ప్రపంచంలో దిక్కే లేదు అందరూ వెలివేశారు నిన్ను ఒకవేళ నేను నేను మీ ఇంటర్వ్యూలోనే మీ ఇంటర్వ్యూలోనే ఫలానా వాళ్ళు లేరా అని అడిగా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మీరు చెప్పింది ఏంటి ఉన్నారు అన్నారు ఉన్నారన్న నీకు సిగ్గుండాలి అడిగిన ప్రశ్న కాదు ఒక జర్నలిస్ట్గా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం అడగకూడని ప్రశ్నలు కూడా అడుగుతాం సమాధానాలు రాబట్టడానికి మేము చేసే ప్రయత్నం అది కానీ మీరేమన్నారు ఉన్నారు అన్నారు ఉన్నారన్న దానికి సిగ్గుపడాల్సింది మీరు ఇవాళ మీరు ఏ పార్టీ తరఫున ఉన్నారో ఏ పార్టీ మోచేతి నీళ్ళు తాగుతున్నారో ఏ ప్రభుత్వం ఇస్తరేసిన మెతుకులు తింటున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీకు మాకు చాలా తేడా ఉంటుంది మేము ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల పక్షాన ఉన్నాం మీరెవరి పక్షాన ఉన్నారు మేము డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి పక్షాన మేమున్నాం చీరాల కిరణ్ కుమార్ గారి పక్షాన మేమున్నాం శిరోముండనం చేసిన ఈ ప్రభుత్వంలో వరప్రసాద్ గారి పక్షానం మేమున్నాం కోడి కత్తిసీను పక్షానం మేమున్నాం వివేకానందరెడ్డి గారి హత్య కేసులో బాధితుల తరఫున సునీతమ్మ గారి తరఫున మేమున్నాం మీరెవరి తరఫున ఉన్నారు వీళ్ళందరికీ వీళ్ళందరినీ మర్డర్ చేస్తున్నప్పుడు హత్య చేస్తున్నప్పుడు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఎక్కడ తొంగున్నారు సార్ ఎక్కడ దాక్కున్నారు సార్ ఎక్కడ తలబెట్టుకున్నారు ఎక్కడ దాక్కున్నారు ఏం కనపడలేదా కృత్యాలు అరగంట గంట అని ఒక మంత్రి మాట్లాడుతుంటే ఒక మహిళ గురించి నిద్రపోయారా సుకన్య ఎక్కడా అని ఇంకొక మంత్రి మాట్లాడుతుంటే చెవులు కినపడలేదా ఏం పెట్టుకున్నారు చెవిలో మహిళలకి దారుణంగా అవమానిస్తుంటే మహిళల గురించి మాట్లాడుతుంటే ట్రోలింగ్ చేస్తుంటే నిద్రపోయారా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని అడుగుతున్నారు ఒక మంత్రి ఏం మీరు మాట్లాడలేరా అవన్నీ మీ జ్ఞాపకం రావట్లేదా ఇంతటితో నేను వదిలేస్తున్నా ఇంకొకసారి కనుక పిచ్చి పిచ్చిగా వాగితే పిచ్చి పిచ్చిగా వాగితే తెలుగు ప్రజలు వెంటబడి వెంటబడి తరుముతారు వెంటబడి వెంటబడి తరుముతారు సినిమా పరిశ్రమ ఎట్లయితే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టిందో అలాగే ఉంటుంది మీ పరిస్థితి కాస్త ఎంగిలిమెత్తుకులకి ఆశపడి ఇలాంటి వీడియోలు చేస్తారా ఇలాంటి మాటలు మాట్లాడతారా మా చైర్మన్ గురించి మాట్లాడతారా సిగ్గు ఉందా అసలు మీకు మీకు మాకు పోలికేంటి సార్ మీకు మాకు పోలికేంటి బీ కేర్ఫుల్ కొలిక్పూడు శ్రీనివాస్